అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు రంగస్థలంపై నటించి తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మహానటులు కూడా మొదట రంగస్థలంపై నుంచి నటించి ఆ తర్వాత వెండితెరపై అడుగులు వేశారు. సినీ రంగంపై నిర్మాతలుగా, నటులుగా, హీరోలుగా, దర్శకులుగా ఇలా రకరకాలుగా తమ ప్రతిభను కనబరిచి వారికంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వారిలో జగ్గయ్య కూడా ఒకరు. జగ్గయ్య ఇండస్ట్రీలో అలనాటి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈయన నటించే ఏ సినిమా అయినా సరే మంచి విజయాన్ని అందుకోవాల్సిందే. ఇక ఈయన అసలు పేరు కొంగర జగ్గయ్య. 1928 డిసెంబర్ 31 గుంటూరు జిల్లాలోని తెనాలి జన్మించింది. అలాగే ఈయన కేవలం సినీ ఇండస్ట్రీలో నటుడిగా ప్రవేశించక ముందే రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అలా ఆయన జీవితాన్ని రంగస్థల నటుడిగా మొదట పెట్టి ఆ తర్వాత వారసుడిగా, అలాగే పాత్రికేయుడిగా వెళుతున్నారు. ఇక ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నో రకాలుగా తనదైన శైలిలో తన ప్రతిభను అందరికీ కనబరిచారు. ఈయన ఆకాశవాణిలో వచ్చే వార్తలు కూడా చదివి వినిపించేవారు. ఇతని గంభీరమైన కంఠం కారణంగా కంచుకంఠం జగ్గయ్యగా నటనకు కళా సరస్వతిగా, కళా వాచస్పిగా గుర్తింపు పొందారు. ఇక ఈయన వారసుడిగా జగ్గయ్య మనవుడు సాత్విక్ కృష్ణ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టాడు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్లో నటిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి స్వాతిబాబు ఇక ప్రస్తుతం తనకి సంబంధించిన ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాత్విక్ కృష్ణ ఎన్నో సీరియల్స్లో నెగిటివ్ పాత్రలు పోషించి తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ముగిసిన అమ్మ సీరియల్లో నెగిటివ్ షేడ్లో ఉన్న పాత్రలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక తన తాత జగ్గయ్యను ఆదర్శంగా తీసుకుని మొదటి ప్రశ్నలోకి ప్రవేశించారు. అక్కడ ఎన్నో సహాయక పాత్రలు పనిచేసి ఆ తర్వాత బుల్లితెరపై విలన్గా అడుగుపెట్టారు. ఇక ప్రస్తుతం ఎన్నో సీరియల్స్లో నటిస్తూ సాత్విక్ కృష్ణ తాతకు తగ్గ మనవడిగా బుల్లితెరపై మంచి గుర్తింపు పొందుతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.